శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపలబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపలబాయి విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను నమస్కారం జిస్ న్యూస్కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి పూర్వ ఎస్పీ విశాల్ గుడ్డి అనంతపురం విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం లింగంగుంట జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నర్సరావుపేట పట్టణంలోని లింగంగుంట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు 6వ తరగతి 9వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే విద్యార్థులకు అమ్మఒడి పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ అందాయా లేదా అని ఆరా తీశారు పలు సబ్జెక్టుల గురించి విద్యార్థులకు ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్యే వారు ఆంగ్లంలో సమాధానం చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి వేల కోట్లు ఖర్చు చేస్తుందని కనుక విద్యార్థులంతా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించి పాఠశాలకు అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు మధ్యాహ్న భోజన పథకం పరిశీలన ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి జరుగుతున్న అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టేందుకు శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు లింగంగుంట్ల జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నేరుగా పరిశీలించారు వంట పదార్థాలు భోజన నాణ్యతను పరిశీలించారు భోజనం కోడిగుడ్లు చిక్కీలను రుచి చూశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు అందించే భోజనంపై రాజకీయాలు చేయడం దారుణమన్నారు తిలక్ స్కూల్లో పురుగులు పట్టిన గుడ్లు పంపిణీ చేశారనే విషయం అవాస్తవమని తేల్చి చెప్పారు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు విద్యార్థులకు అందించే భోజనం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఇలాంటి దుష్ప్రచారాలను సహించేదే లేదన్నారు ఇప్పటికే ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నట్లు వివరించారు ఈ రోజు నర్సరావుపేట రూరల్ మండలం శంకర భారతీపురం హై స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం పరిశీలించడం జరిగింది నిన్న తిలక్ స్కూల్లో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయని చెప్పి వీడియో ద్వారా చూడటం జరిగింది అవి కూడా ఫేక్ కంప్లైంట్స్ కావాలని ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో
కొంతమంది కావాలి కావాల్సి చేసిన కార్యక్రమంలాగా మన అధికారులు కూడా పరిశీలించి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం తప్పకుండా దాని మీద విచారణ జరిపిస్తాం ఎవరైతే బాధ్యులు ఇలాంటి దురదృష్టమైన సంఘటనల్ని మీడియాలో వాడుకోవాలని చూస్తున్నారో వాళ్ళని తప్పకుండా శిక్షించే కార్యక్రమం చేస్తాం అలానే ఈరోజు శంకరభారతిపురం హై స్కూల్లో క్లాస్ రూమ్స్ మిడ్ డే మీల్స్ కూడా పరిశీలించడం జరిగింది చాలా బాగుంది ఈరోజు వెజిటబుల్ బిర్యానీ కుర్మా గుడ్డు చిక్కీ నాలుగు కూడా ఇవ్వడం జరిగింది గుడ్లు కూడా పరిశీలించడం జరిగింది బాగున్నా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు ఏదన్నా బల్క్లో తీసుకొచ్చేటప్పుడు ఒకటి అర ఏదన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండొచ్చు ఇందులో చిన్న చిన్న ఉండొచ్చు కానీ దీన్ని ఏదో పెద్దది చేసి ప్రచారం కోసం వాడుకోవడం అనేది దురదృష్టకరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల విద్య మీద గతంలో ఏ ముఖ్యమంత్రి పెట్టనంత దృష్టి పెట్టనంత ఖర్చు పెట్టనంత అభివృద్ధి ఈరోజు మేము చూపిస్తాం పాఠశాలలు ఈరోజు ఏ విధంగా రూపుదిద్దుకుంటున్నాయి అమ్మఒడి ఏ విధంగా ఇస్తున్నాం పుస్తకాలు ఇస్తున్నాం మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు తీసుకొచ్చాం గతంలో పెట్టడానికన్నా ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం ఈరోజు ఈ విధంగా అన్నీ బ్రహ్మాండంగా ఈరోజు ఒకదాని బట్టి ఒకటి చేసుకుంటూ వస్తే ఈ అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షాలు ఈరోజు ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు తీసుకొచ్చి ప్రచారం కోసం ఈరోజు ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు డీఈఓ గారు కూడా వచ్చారు డిప్యూటీ డీఈఓ గారు ఉన్నారు అలానే హెడ్ మాస్టర్స్ అందరూ ఆర్జేడీ గారు కూడా ఉన్నారు ఈరోజు అందరూ కూడా ఈరోజు పాఠశాలను అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఎంతో కష్టపడి కార్యక్రమాలు అనేవి చేస్తున్నారు వీటిని మా వంతు కృషి చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధ్యతాయుతంగా ఈరోజు చేస్తున్న కార్యక్రమం తప్పకుండా ఎక్కడ ఏ విధమైన కంప్లైంట్ వచ్చినా సంబంధిత ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టాలి ప్రభుత్వం తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలానే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అంతర్జాల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు సాంకేతిక పరిజ్ఞానంతో రోజు రోజుకి ఎంతో అభివృద్ధి చెందుతోంది అదే తరహాలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అప్రమత్తంగా లేకపోతే క్షణంలోనే మన ఖాతాలోని నగదు మాయమవుతుందన్నారు డైల్ యువర్ ఎస్పీలో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకుల నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏటీఎం కార్డ్ నెంబర్ పిన్ నెంబర్ వన్ టైం పాస్వర్డ్ వివరాలు అడిగినా కూడా చెప్పవద్దన్నారు తెలియని వెబ్సైట్ లింకులు నొక్కితే బహుమతులు వస్తాయని ఆశ చూపి ఆ లింకులు నొక్కిన వెంటనే మన బ్యాంకు ఖాతాలోని నగదు మాయం చేయడం వంటి మోసాలు కూడా జరుగుతున్నాయన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు కొన్ని కంప్లైంట్స్ చాలా ఆవేదనలు డీటెయిల్గా మాట్లాడడంతో ఈరోజు తక్కువ కాల్స్ మనం రిసీవ్ చేసుకోగలిగాము ఓవరాల్గా లాస్ట్ ఆల్మోస్ట్ 8 వీక్స్ 9 వీక్స్ మనం చూస్తే యూ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 168 పెటిషన్స్ ఆఫ్ విచ్ ఆల్మోస్ట్ ఎవ్రీ కేస్ వాజ్ రిజాల్వ్డ్ మరొకసారి ప్రతి ఒక్క ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను వెన్ ఎవర్ యూ కాల్ ముఖ్యంగా ఈ డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఏది ఉంది గుంటూరు రూరల్ ప్రజలకి సీమితంగా ఉంటుంది బట్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ కానీ ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే వేరే జిల్లాలో కానీ తీసుకుంటాం కానీ కొద్దిగా దానికి రెస్పాన్స్ టైం తగ్గుతుంది ఎందుకంటే వేరే జిల్లాలతో మాట్లాడి మనము వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ టైం కొద్దిగా తగ్గుతుంది మనకి అదేవిధంగా మరొకసారి ఐ విల్ టెల్ యూ ది ల్యాండ్ లైన్ నెంబర్ 8688405050 8688405050 ప్రతి వెడ్నెస్డే 11-12 మధ్యలో ఈ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మా వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ 8662688999 8662688999 ఈ వాట్సాప్ హెల్ప్ లైన్ కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు మా వాళ్ళు ఇమీడియట్గా దానికి స్పందిస్తారు డైలీ రెసిపీ వచ్చిన తర్వాత ఈ స్పందన చాలా బాగా మనకి పనిచేస్తుంది వీఆర్ గెటింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఒక కేసు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్సో గోయింగ్ బ్యాక్ అంటే లాస్ట్ 2 వీక్స్లో వచ్చినటువంటి కేసెస్ కూడా మా ఎస్ఐసిఎల్తో డిస్కస్ చేయడం జరుగుతుంది దానికి ఫాలో అప్ యాక్షన్ ఏముంది అది రిజాల్వ్ అయిందా లేదని కొన్ని సందర్భాల్లో దానికి రెజల్యూషన్ కాలేదంటే ప్రాబ్లమ్స్ వీఆర్ అగైన్ ఎన్ష్యూరింగ్ దట్ ది ఎస్ఐ ఆర్ ద సిఐ లెవెల్ స్థాయి ఆఫీసర్ కూడా దానికి
స్పందించినట్టు చూస్తున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ ఓవరాల్గా స్పందన కార్యక్రమం ఆనరబుల్ సీఎం గారు మండే పెట్టినప్పుడు దానికి ఇదొక సప్లిమెంటల్గా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా పనిచేస్తుంది. ఆల్రెడీ మేము చెప్పాను మారుమూల ప్రాంతాలు కానీ మా అక్క చెల్లెలు కానీ లేదంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు దే ఆర్ నాట్ బి ఏబుల్ టు కమ్ టు ది హెడ్ క్వార్టర్స్. సో వీఆర్ టేకింగ్ కాల్స్ ఆన్లైన్ త్రూ దిస్ నంబర్. సో ఐమ్ వెరీ హ్యాపీ. మా మీడియా మిత్రులు కూడా ఐ ప్రత్యేకంగా నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తే మనకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ రైటింగ్ ఇన్, మనకు కూడా మెసేజ్లు చేసి చెప్తున్నారు. అనంతపురంలో విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ నరసరావుపేటలో బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తక్షణమే విద్యార్థులకు పోలీసులు క్షమాపణ చెప్పాలని నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ శేషిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు అమరా సైదారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలు కళాశాలలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ కాలేజీల వ్యవస్థని రద్దు చేయాలని ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది. దాన్ని రద్దు చేయాలని కోరుతూ అనంతపురంలోని విద్యార్థులు శాంతియుతంగా ఒక ధర్నా నిరసన కార్యక్రమం చేపడుతూ ఉంటే ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అనుచితంగా ప్రవర్తించి వాళ్ళని కొట్టడం, ఈడ్చి లాగేయటం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ ముఖ్యమంత్రి వెంటనే మేల్కొని రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తున్న ఎయిడెడ్ కాలేజీల వ్యవస్థను వెంటనే కొనసాగించాలి. జీవో నెంబర్ 46ని వెంటనే రద్దు చేయాలి. అలాగే విద్యార్థులపై దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి, అలాగే విద్యార్థి వ్యవస్థకి ఈ పోలీసు అధికారులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు కేతనబోయిన హనుమంతరావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట పార్లమెంటు జిల్లాలోని యువమోర్చా ఏబీవీపీ తర్వాత విద్యార్థులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినందుకు వారందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 46కి వ్యతిరేకంగా ఎయిడెడ్ కళాశాల విద్యార్థులు ధర్నా చేస్తున్నప్పుడు వారిపై పోలీసుల అమానుష నిరంకుశ వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ పోలీసుల తీరుకు విద్యార్థి లోకం ఈనాడు నివ్వెరపోతుంది. గత ఎన్నికల ముందు పాదయాత్ర అప్పుడు మీ అమ్మకు తమ్ముడుగా ఉంటాను, మీకు మేనమామగా ఉంటా అంటూ వారికి ముద్దుల వర్షం కురిపించి ముద్దుల మామ అనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి నేడు విద్యార్థి లోకం పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ హింసను పెట్టే కంసమామగా విద్యార్థులు ఈనాడు భావిస్తున్నారు. వాస్తవానికి జీవో నెంబర్ 46 ఆర్టికల్ 16 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని చెప్పినప్పటికీ క్లాస్ 1లో ఆ జీవోని ఎటువంటి అధికారం లేనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన అస్మదీయుల్ని అందనం ఎక్కించుకోవడానికి ఈ జీవోని తీసుకొచ్చిందని చెప్పి విద్యార్థి లోకం నేడు భావిస్తుంది. ఎంతోమంది ఉపాధ్యాయులు లెక్చరర్ల పోస్టుల కోసం వేల మంది వేచి చూస్తుండగా దొడ్డిదారిన అక్రమ సంపాదన ద్వారా తన వాళ్ళని అందనం ఎక్కించుకోవడానికి ప్రభుత్వం ఈ జీవో జారీ చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ జీవో నెంబర్ 46 రద్దు చేసి విద్యార్థులకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్,
కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిష్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూం కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూం కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను వెల్కమ్ బ్యాక్ పట్టణంలోని న్యూ బైపాస్ రోడ్ వల్లపు చెరువు వద్ద శ్రీ షిరిడి సాయిబాబా మందిరం భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్ రొంపిచెర్ల మండల జెడ్పీటీసీ పిల్లి బోబులరెడ్డి ఎంపీటీసీ మూరబోయిన శ్రీనివాసరావు మూరే రవీంద్రారెడ్డి బొంపుగుడి జాన్ శివారెడ్డి కారుమంచి మీరావలి మాబు ఆర్యవైశ్య ప్రముఖులు ప్రవళిక సత్యం పురుషోత్తం మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రొంపిచెర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పంట పొలాలను ఈ క్రాఫ్ట్ నమోదు చేయడం జరిగింది మూడు రెవెన్యూ పరిధుల్లో ఉన్న గ్రామాల్లో గల రైతులు ఈ క్రాఫ్ట్ నమోదు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ కొనుగోటి నాగేశ్వరరావు తెలిపారు గోగులపాడు అలవాల రొంపిచెర్ల మూడు రెవెన్యూ పరిధుల్లో ఉన్న రైతులు మెట్ట మాగాణి తదితర పంటలు వేసుకున్న రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకోవాలని కోరారు డబ్బులు పడే అకౌంట్ ఏది ఉంటే అది ఇవ్వండి ఈరోజు మన కొనకంచివారిపాలెం గ్రామంలో
మూడు రెవెన్యూల పరిధిలో రొంపిచర్ల గోగులపాడు అలవాల ఈ గ్రామాలకు సంబంధించి మన గ్రామంలో ఏ పంటలు వేసినా కానీ మిర్చి కానీ వరి కానీ కంది కానీ మినుము కానీ ఇలాంటి పంటలకు ఈ క్రాప్ నమోదు చేయడానికి ప్లస్ బయోమెట్రిక్ తీసుకోవడానికి సచివాలయం పరిధిలో ఉన్నటువంటి మన ఏఈఓలు వచ్చారు కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి రైతులు వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని బయోమెట్రిక్ చేసుకొని ఉంటే ఈ క్రాప్ అనేది తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి ఈ క్రాప్ బుక్ చేసుకున్నందువల్ల మన జగన్ గారు రైతులకి గిట్టుబాటు ధర కల్పించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒడ్లు ధాన్యం కొనాలంటే ఈ క్రాప్ నమోదైనటువంటి రైతుల పేర్లు మాత్రమే స్వీకరిస్తారు అలాగే ఏదన్నా పంట నష్టపరిహారం సంబంధించినప్పుడు పంటలు అనుకోని కారణాల వల్ల విపత్తు సంబంధించి వర్షాల వల్ల దెబ్బతిని ఉంటే దానికి ఇన్పుట్ సబ్సిడీ వేయాలంటే ఈ క్రాప్ నమోదు చేసినటువంటి రైతులకు మాత్రం ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైంది. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి పూర్వ ఎస్పీ విశాల్ గుడ్డి. అనంతపురం విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. లింగంగుంట జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శారదాంబ మెయిన్ రోడ్, నరసరావుపేట, కపలబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నరసరావుపేట. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లేన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్, కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయి విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ బడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ గల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను.